గుడ్ మార్నింగ్ తెలంగాణ ఇక మొత్తం మీద ఎప్పుడెప్పుడు అనేది చూస్తున్న తెలంగాణ ఎన్నికల నగార మోగింది ఇక ఈ రోజు నుంచి అవన్నీ బంద్ ఇంతకీ ఆ బంద్ అయ్యేటి ఏంటి అని అంటే రెండు దాకా మనం ఎక్కడ పడితే అక్కడ శిలాపాలకాలు ఓపెన్ చేసి వందల వేల కోట్లకు అభివృద్ధి కార్యక్రమాల కోసం చేసుకుంటామని చెప్పి నేను మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నా ఈ అభివృద్ధి కార్యక్రమాలు అయ్యేది లేదు పొయ్యేది లేదు ఎన్నికల కోడ్ వస్తుంది ఆ కోడ్ రాగానే ఈ ఎన్నికలకు సంబంధించి ఫండ్స్ విడుదల కావు ఏది కాదు ఆఖరికి వస్తే రేపటి రోజున అధికారం వస్తే చేస్తాం లేకుంటే లేదా రకాల శిలా పాతబడిపోయి అవి కుప్పకూలిపోయి మాట సిమెంట్ మొత్తం రాలిపోయి ఆ శిలాఫలకాలు కూలిపోయినా కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేసే పరిస్థితి లేదు వందల వేల కోట్ల అని చెప్పి నియోజకవర్గాల్లో చక్కెరలు పెట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీ మినిస్టర్లు మొత్తం కూడా ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు ఇక నాలుగున్నర సంవత్సరాలుగానేమో ప్రగతి భవన్ వీడి బయటికి రాకపోతుంది ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి రాకపోతున్నాని ప్రజలు చెప్తూ పరే పరే వాళ్ళు వేడుకున్నా ఉద్యోగ సమస్య తీర్చకపోతిరి విద్యా ప్రమాణాలు మెరుగుపరచకపోతుంది నియోజకవర్గాల వైద్య విషయం పట్టించుకోకపోతిరి ఇప్పుడు ఉన్న ఫలం ఒకసారి వచ్చి వంద పడకల గదులు రెండు వందల పదకాల గదులు ఆ గదులు ఈ గదులు అయితే ఇప్పుడు అయ్యేది ఉన్నదా పొయ్యేది ఉన్నదా మళ్ళీ ఆఖరి గతి ఎప్పుడెప్పుడా అని చెప్పి మనం మనం దేవుని దిక్కుగా చూసి దేవుడా రాయిగా దేవుడా రాయిగా అంటే దేవుడు రాడు ఇక మన సమస్య అన్నట్టు ఇప్పుడు కట్టినాయిగా ఏమేమో సమస్య ఏది ఏమేమో సమస్య అంటే ఆ సమస్య తీరేది కాదు పొయ్యేది కాదు ఇక ఇన్న మూడు దాకా వందల వేల కోట్లు మేము విడుదల చేస్తున్నాం లేకపోతే శంకుస్థాపనలు చేసిన శంకుస్థాపనలు ఆగిపోతాయి అధికారికంగా ఇక కుయ్ కుయ్యు అని చెప్పి నియోజకవర్గాల్లో సైరన్లు వేసుకొని మోగులు మూతలు మోగించారు కదా మినిటర్లు మొత్తం కూడా నియోజకవర్గాలు చక్కెర కొట్టి అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చిగా మూతలు కేవలం ముఖ్యమంత్రి మాత్రమే ముఖ్యమంత్రి హోదాలు ఉంటారు తప్ప ఇంకెవరికి కూడా పూర్తి స్థాయి పవర్స్ ఉండయి నిధుల కేటాయింపు ఉండదు నిధుల విడుదల ఉండే బీసీ బంధు బంద్ అవుతుంది దళిత బంధు బంద్ అవుతుంది అన్ని బంధువులకు బంద్ కేవలం రెండు నెలల కాలం ఈ నుంచి ఇంకా యాభై రోజుల సమయం ఉన్నది యాభై రోజులు మొత్తం కూడా బంద్ అయిపోతాయి ఏం కూడా పెద్దగా ఒరిగేది ఉండదు పొయ్యేది ఉండదు ఇక ఇక ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది ఇకనైనా సరైన నిర్ణయం తీసుకోరి నిజంగా బీఆర్ఎస్ పార్టీ మీకు బాగు చేసిందంటే బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ఉండి అక్కడ నాయకుడిని చూడుర్రీ ఎవరైనా ఏ నాయకుడితో మాకు అందుబాటులో ఉంటాడు కాళ్ళేళ్ళు పట్టుకొని ఇప్పుడు నాకు ఏం లేదయ్యా మందులో పట్టుకొని మందు చసిపోతా నేను మూడు సార్లు పోటీ చేసినా నాలుగు సార్లు పోటీ చేసినా ఓడిపోయినా అంటే సానుభూతితో కాదు వేయాల్సిన ఓటు సరైన నాయకుడు కోసం ఓటేయాలి మూడు సార్లు పోటీ చేసి నాలుగు సార్లు పోటీ చేసి కూడా పోటీ చేస్తానని నేను మీ దండం పెడతాను మీ దయ బాంచా నాకు ఓటు అయ్యారని చెప్పి నాయకుడు ఇళ్ళలకు ఏం చేస్తారు అంటే తరిమి కొట్టరు ఎందుకంటే నాలుగు సార్లు చేసి ఓడిపోయిన అద్దానే కదా ఓడగొట్టింది ప్రజలు నాలుగు సార్లు అద్దానే కదా నేను తిరస్కరించింది ఐదోసారి ఇట్టగలిపిస్తారయ్యా సానుభూత అంటే నేను ఏమన్నా ఆ ఉద్యోగం కోసం అడుగుతున్నావా భూపెట్టుమని అడుగుతున్నావా మమ్మల్ని పాలించే ఆ హక్కు కోసం అడుగుతున్నావు సానుభూతి ఏం సానుభూతే సానుభూతి అంటే రోడ్డు మీద ట్రాఫిక్ మీదకి వెళ్ళిపోతా అంటే మన ట్రాఫిక్ దగ్గర ఆడిన తర్వాత కాళ్ళు చేయలేని వ్యక్తులు వచ్చి అన్న నాకు అన్నం తినడానికి ఏం లేదు ఒక పది రూపాయలు అంటే పాప అంగవైకల్యం చెందిన వ్యక్తి కాబట్టి పది రూపాయలు ఇచ్చామంటే అది సాయం అది సానుభూతి పాపం ఒక మన కర్తవ్యం కూడా అది కానీ ఐదు ఐదారు సార్లు నువ్వు తిరస్కరించినా కూడా నువ్వు మళ్ళీ ఓట్లకతనం అంటే నేను అద్దనే కదా మేము కొట్టుకునేది తలకాయ కొట్టుకునేది నువ్వు వద్దు నువ్వు అద్దన్నేమే తలకేనోరు కొట్టుకుంటాడే మళ్ళీ వచ్చి సానుభూతి అని అంటే సానుభూతి ఉన్నదంటే మీరు ఆగమైపోతారు సానుభూతులు గీనుభూతులు పనిచేయ్ గీన మాకైతేనే పర్ఫెక్ట్గా ఈయన అయితేనే మాకు చేయగలుగుతారనుకుంటే వేయాలి కానీ సానుభూతి అంటారా అంటే మిమ్మల్ని సావే దిక్కు అవుతుంది ఎందుకంటే ఇక సానుభూతి చేసినప్పుడు మూడు నాలుగు సార్లు పోటీ చేసి ఓడిపోయి ఎన్ని ఖర్చు పెట్టి ఉంటాడు ఆ ఖర్సు మొత్తం మీ దగ్గరికి వెళ్ళి జుట్టు పిండి వసూలు చేస్తాడు పని చేసాడు తక్కువ ఉంటుంది ఇక నాలుగైదు సార్లు పోటీ చేసి మీరు అద్దన్న కూడా మళ్ళీ బయలోకి వస్తాను అంటే సానుభూతి కాదండి నిజంగా చేసే మాయకుడు అయితేనే ఎంచుకోర్రీ సానుభూతితో కనుక చూస్తే మీకు సావే దిక్కు ఎందుకంటున్నా అంటే నాలుగైదు సంవత్సరాలు నాలుగైదు సార్లు పోటీ చేసి ఓడిపోయి ఐదోసారి కనుక అధికారంలోకి వస్తే మొత్తం వసూలే రాజాగా మారిపోయి వసూలు మాత్రమే చేస్తాడు ఇక ఇది ప్రధానంగా హైలైట్స్ ఒక్కసారి చూద్దామే వివిధ వార్తా పత్రికలు ఏమున్నది ఏం కథ అనేది ఇక ఈనాడు విషయానికి వస్తే రైట్ ఎన్నికల నగారం మోగింది కౌంట్ డౌన్ ఎట్ ఫిఫ్టీ నవంబర్ ముప్పైనా రాష్ట్రంలోని నూట పంతొమ్మిది అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ అయితే అన్ని పార్టీలు ఏమనుకున్నాయి అంటే అంటే బహుశా అందరు ఊహించుంటారు డిసెంబర్ కల్లా కదే ఏడు తారీఖు ఎనిమిది తారీఖు లేకుంటే రెండవ వారం ఎలక్షన్లు జరుగుతాయి డిసెంబర్ కల్లా ఎన్నికల ఫలితాలు వస్తాయి తర్వాత అందరూ కొంచెం రిలాక్స్ అయిపోతామని చెప్పి బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా తడిబట్టు వేసుకొని కూర్చున్నాయి ఎక్కడ కూడా అభ్యర్థులు ప్రకటించలే ఏ ఆకర్గతమైనా అదే తడిబట్టుతో గొంతుకు వచ్చింది ఎన్నికల అధికారులు వచ్చి సడన్గా అనౌన్స్ చేయడం ఒక్కసారిగా ఇక్కడ డేట్ అనౌన్స్ చేయడం పూర్తి స్థాయిలో నవంబర్ చివరికల్లా ఎన్నికలు ముగించేయడం కేవలం యాభై రోజుల సమయం ఈ యాభై రోజుల సమయంలో ఏందని అంటే మూడు రోజులు ఎట్లా కూడా అది ఏమంటారు ఎన్నికల నోటిఫికేషన్ సంబంధించి ఇరవై ఎనిమిది తారీఖునే బంద్ అయితే అంటే మూడు రోజులు ముంగట మూడు రోజులు మొత్తం కూడా ఖాళీయే ప్రచారం చేయడానికి అవకాశం ఉండదు ఏమని ఉంటే లోగుట్టు తాయిలాల కోసం గిన్ని స్థాయిలో ఒకరిద్దరు కార్యకర్తలు తిరుగుతారు కానీ పెద్ద ఏ నాయకుడు కూడా ఇతర నియోజకవర్గాలు టార్గెట్ చేసే అవకాశం లేదు ఇక దీనికి తోడు పది రోజుల వరకు ఇంకా ఎలక్షన్ పూర్తి స్థాయిలో అభ్యర్థులను ఖరారు చేశారు ఇంకో పది రోజులు సమయం పడుతుంది అసంతృప్తులను బుజ్జగించేవన్నీ చేస్తారు టైం పడుతుంది ఇక పదిహేను తారీఖు నుంచి బస్ యాత్ర కాంగ్రెస్ వాళ్ళది ఆ రకంగానే బీజేపీ వాళ్ళు బస్సు యాత్ర ఈ యాత్ర మొదలుపెట్టి యాత్ర కొలిక్కి వచ్చి అంత కొంత గొప్ప ప్రజాదరణ పొందే వరకు పది రోజులు అంటే వీళ్ళకు ఉన్నది కేవలం నెల రోజుల సమయం మాత్రమే ఈ నెల రోజుల్లోనే నూట పంతొమ్మిది నియోజకవర్గాలు తిరగాలంటే ఒక్కొక్క రోజునే నాలుగు నియోజకవర్గాలు తిరగాలి అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి కేవలం గంట సమయం మాత్రమే వెచ్చించాలి ఒక గంట సమయం మాత్రమే ఉన్నది ఎన్నికలకి యాభై రోజుల నథింగ్ ఒక గంట సమయాన్ని ఏ రకంగా ఆ పార్టీ నాయకులు చాలా పకడ్బందీగా ఉపయోగించుకుంటారో ఆ నాయకుడికే పట్టం ఇక రంగంలోకి కేసీఆర్ పరిహరణ బారాస మేనిఫెస్టో ఇక రాష్ట్రంలో భాజపా విజయం ఖాయం తర్వాత ఆరు గ్యారెంటీలే మా అభ్యర్థులు ఇక మరణ బృందాంగం ఇజ్రాయెల్ పాలిస్తాన్లో మృత్యుఘోష అమెరికా ప్రొఫెసర్కు అర్ధశాస్త్ర నోబెల్ చంద్రబాబు కేసులో సెక్షన్ సెవెంటీన్ ఏ వర్తించేలా కనిపిస్తోంది అంటూ ఇది ప్రధానంగా ఈనాడులో ఉన్న హైలైట్స్ అన్ని కూడా ఆంధ్రవతి విషయానికి వస్తే గాజాపై ముప్పేట దాడి తెరిప తెరిపినివ్వకుండా వైమానిక దాడులు హమాస్ అడల్ అడ్డాలి లక్ష్యంగా బాంబులు తర్వాత వచ్చే నెల ముప్పైన తెలంగాణకు విముక్తి కేసీఆర్కు విశ్రాంతి కాంగ్రెస్ లోకి కాంగ్రెస్ అధికారంలోకి అట ఇక మోగిన నగార తెలంగాణలో నవంబర్ ముప్పైనా పోలింగ్ నోటిఫికేషన్ నవంబర్ మూడు నామినేషన్ తుదిగడు పది తేదీ నామినేషన్ల పరిశీలన పదమూడవ తేదీ ఉపసంహరణ నవంబర్ పదిహేను పోలింగ్ తేదీ నవంబర్ ముప్పై ఓట్ల లెక్కింపు డిసెంబర్ మూడు మా తెలంగాణ రాష్ట్రంతో పాటుగా ఐదు రాష్ట్రాలు మిజోరం మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ మూడు రాష్ట్రాలకు సంబంధించిన ఐదు రాష్ట్రాలకు సంబంధించిన ఫలితాలు నవంబర్ మూడు డిసెంబర్ మూడు రాబోతున్నాయి ఈ డిసెంబర్ మూడు ఏకంగా తెలంగాణ భవితమే భవిత భవిష్యత్తే కాదు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుతో పాటుగా బీజేపీ భవిష్యత్తు కూడా మొత్తం ప్రధానమైన మూడు పార్ట్ల భవిష్యత్తు ఆ రోజు నిర్ణయించబడుతుంది తెలంగాణ రాష్ట్రానికి కదంటే మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది దాన్ని పక్కకు పెట్టేసి బీజేపీ అధికారంలోకి వచ్చింది తర్వాత రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీ ఏమైనా మిజోరంలో కూడా ఎన్డీఏ కూటమి తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణలో అధికారంలోకి తీసుకొచ్చే దాహ దా ఆ దాహంతో ఉన్నది ఈ నేపథ్యంలో ఇటు కాంగ్రెస్కి బీఆర్ఎస్కి బీజేపీ మూడు పార్ట్ల కూడా ఈ ఎన్నిక చాలా కీలకమైన డిసెంబర్ మూడున వాళ్ళ భవితవ్యం తెలబోతుంది ఇక మునగాడు కేసీఆర్ కు మోసగాళ్ళ కాంగ్రెస్ కు మధ్య పోటీ ఇక మేము వస్తే కులగణ ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతున్న రాహుల్ గాంధీ చిత్రంలో సీఎంలు గెహ్లోత్ సిద్ధరామయ్య ఇక రెండు రాష్ట్రానికి షా ఆదిలాబాద్ లో జనగర్జన సభకు హాజరు అనంతరం పార్టీ ముఖ్య నేతలతో ప్రత్యేక సమీక్ష ఇక పదిహేనున బీఆర్ఎస్ మేనిఫెస్టో అదే రోజు అభ్యర్థులతో కేసీఆర్ భేటీ ఫార్ అందజేత సాయంత్రం హుస్నాబాద్ కు ఈ నెల పదిహేను నుంచి పద్దెనిమిది వరకు వరుసగా బహిరంగ సభల్లో పాల్గొనున్న సీఎం ఇక ఎనభై రెండు కోట్లు కట్టాల్సిందే లేకుంటే ఏదుల పంప్ హౌస్కి ఆ విద్యుత్ కనెక్షన్ ఇచ్చేది లేదు మొన్న ఓపెన్ చేసారు కదా పాలమూరు రంగారెడ్డి మొత్తం జబ్బలు దాచుకొని పాలమురంగారెడ్డితో మొత్తం పాలమురంతా సస్య శ్యామల ఏమైపోతుంది పచ్చని ఏర్లు మొత్తం పైరులై ఏరు పార్లై మొత్తం పచ్చని పంటలు కనిపిస్తాయి నీళ్ళన్నీ ఏర్లైబారుతాయి అని చెప్పి చెప్పారు కదా ఏడైపోయింది ఆ ఏదుల హౌస్కి డిస్కౌంట్ ఏది సౌత్ సెంట్రల్కి సంబంధించినటువంటి సౌతంత్ డిస్కమ్కి అంటే ఆ డిస్కమ్లో ఎనభై రెండు కోట్లు కట్టాల్సిందట కట్టలేదట అది కడితేనే మేము కరెంట్ ఇస్తాం లేకుంటేనే కరెంట్ బంద్ చేశారట ఇవాళ రేపట్ల ఇళ్ళల్లా రెండు వందలు మూడు వందలు కట్ చే లేకపో కరెంటు బిల్లు కట్టకపోతేనే వైర్ కట్ చేసిపోతున్నారు కరెంట్ అధికారులు ఇక ఎనభై రెండు కోట్లు అంటే కట్టకుండా ఇక ప్రభుత్వం ఏం చెప్తారు చూడదు దీనికంటే పాలమూరు రంగారెడ్డికి ఇంకా దీనికి జాతీయ హోదా కావాలి మొత్తం అన్యాయం జరిగిపోతుంది పాలమూరు రంగారెడ్డి అటువంటి ప్రాజెక్టు ఉన్న కాంగ్రెస్ ముఖానికి కట్టిన ముఖమైనది బీజేపీ దగ్గర ఉన్నదా కాంగ్రెస్ దగ్గర ఉన్నదా అని చెప్పి పదే పదే కాంగ్రెస్ బీజేపీ మీద ఎత్తిపోతాయి వాళ్ళకు వాళ్ళ మీద ఎత్తిపోచ మన ఎత్తిపోసే ప్రయత్నం చేస్తుంది కానీ ఆ ఎత్తిపోతుల పథకానికే కరెంటు లేదట ఇక సెవెంటీన్ ఏ వర్తించేలా ఉంది ప్రాథమిక అంశాలు అదే చెబుతున్నాయి స్కిల్ కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్య ఇక ఆ నాలుగు ప్రశ్నలు తొలగించండి ఇక్కడ చూస్తే కానిస్టేబుల్ ఫలితాల్లో కూడా తప్పినమే కానిస్టేబుల్ ఫలితాల్లో కూడా మళ్ళోసారి హైకోర్టు ఏం తీర్పునిచ్చింది నాలుగు ప్రశ్నలు తప్పుగా ఉన్నాయి నాలుగుగా ఇరవై ప్రశ్నలు అనువారం అంటే ఇంగ్లీష్ నుంచి తెలుగు ట్రాన్స్లేషన్లో ఇరవై ప్రశ్నలు తప్పుగా ఉన్నా ఇరవై ప్రశ్నలను తొలగించి ఇరవై ప్ర ఇరవై మార్కులు మళ్ళీ అభ్యర్థులకు యాడ్ చేసి మళ్ళీ రిజల్ట్ అనౌన్స్ చేయండి అని అంటారట ఇది ఏడ ఏడ ఏడకథ ఏం కారకనా ఇంకా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది మీ ప్రభుత్వం చూస్తున్న గిట్టపాడైంది ఏం చేసుడు ఏంది ఇది ఓ నిరుద్యోగులు చక్కగా ఇర్రా ఓ రైతులు చక్కగా ఇర్రా ఒక ఎవరన్నా విద్యార్థులు చక్కగా అయిర ఎవరు చక్కగా అయిర ఏం చేయాలంటే రోజుకొకదనం వచ్చాక మేము ఎట్లా అనుకోవాలిగా గ్రూప్ టూ అయిపోయా గ్రూప్ ఫోర్లు పారదర్శకంగా జరిగిన దాని మీద కొంచెం పిటిషన్లు వచ్చినాయి ఇవాళ గ్రూప్ టూ మూడోసారి రాయాల్సి వచ్చింది ఏడన ఉన్నదా మూడోసారి రాసి ఒక ఎగ్జామ్ని ప్రభుత్వం నిర్వహించిన ఎగ్జామ్ని మూడుసారి నిర్వహించే అది ఒక ఉన్నదా మీ ప్రభుత్వం ఉన్నది ఇక్కడ చూడురి నాలుగు ప్రశ్నలు తొలగించండి మొన్ననే విడుదలైన పాపం ఇవాళ రేపట్ల అందరూ సంబరపడతారు మాకు నౌకర్లు వచ్చిన సంబరపడి కొద్దో గొప్ప ఆనందం ఉన్నది ఆ ఆనందంలో కూడా కొంతమందికి నల్గొండ సూర్యాపేట లాంటి ప్రాంతాల్లో కూడా నలభై జీవో ఫార్టీ సిక్స్ పరంగా వాళ్ళకి ఇబ్బందులు ఎత్తింది ఆ జీవోని ఎత్తివేయాలని ధర్నాలు రాస్తారొకరి చేసిన ఎత్తిపోయే ఎత్తివేకపోరుతో మళ్ళీ మొత్తం గగ్గోలు పెట్టి ఏడుతారు నూట ఇరవై ఐదు నూట ముప్పై మార్కులు వచ్చిన మాకు నౌకర్ రాకపోయి అని చెప్పి కొంతమంది చచ్చిపోయిందని తయారవుతారు అదో సమస్య అయితే ఇచ్చిన వాళ్ళన సంతోషంగా ఉంటారంటే వాళ్ళని ఏమైతే మళ్ళా ఈ కోర్టు కేసులు కోర్టు తీర్పులు చూస్తే మీ ప్రభుత్వం ఏం చేసింది ఏంది ఏం కథ ఇకనన్నా చెప్పాలి కదా ఇగో మేము ఇది చేసినామే గిల్లా మొత్తం ఇది చేసుకొచ్చినాం అని చెప్పి ఇక్కడ శంఖము కేటీఆర్ ఇదే నా ఫోటో ఇగో ఈ శంఖ మీద మరి వీళ్ళకేది నీ ఆనందం ఉత్సాహం వీళ్ళ కనపడాలి కదా మాగో మా ప్రభుత్వం తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నాం మాకు ఉద్యోగాలు రత్తాన్ని వీళ్ళ కనపడాలి కదా అది కనబడతలేదు ఇడ ఇక మ్యూజిక్స్ వెలుగు విషయానికి వస్తే ఇక నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో మూడు కోట్ల పదిహేడు లక్షల మంది పోలింగ్ ఓటర్లు తనలో ముప్పై ఐదు వేల మూడు వందల యాభై ఆరు ఆ పోలింగ్ సెంటర్లు ఇందులో రెండు ఇరవై ఏడు వేల ఏడు వందల తొంభై పోలింగ్ వెబ్కాస్టింగ్ సెంటర్లు అట తర్వాత ఇక అసెంబ్లీ సీట్లేంది మధ్యప్రదేశ్లో రాజస్థాన్లో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వివరంగా చెప్పింది మొత్తం మీద నవంబర్ థర్టీ రోజు తెలంగాణ ఎన్నికలంటూ ఒక ప్రధాన శీర్షిక రెండు రాష్ట్రానికి అమిత్ షా అంటూ ఒక వార్త ఇక గ్రూప్ టూ వాయిదా అసెంబ్లీ ఎన్నికలు నేను చెప్పినా కదా నేను అయ్యో నో అవ అయ్యో అవన్నీ నోరు కొట్టుకొని చెప్పాను నేను గ్రూప్ టూ ఇప్పుడు జరిగే పరిస్థితి లేదు ఇక ఈ ఎన్నికల నోటిఫికేషన్ అనేది మళ్ళీ ఎప్పుడంటే మళ్ళీ నాలుగు సంవత్సరాల దాకా ఏ నోటిఫికేషన్ వచ్చే దాఖలా లేవిగా ఇక ఏ పార్టీ అధికారులకు వచ్చిన మళ్ళీ ఏం చేస్తుంది మళ్ళీ సంవత్సరం ముందో రెండు సంవత్సరాల ముందో గట్రా ఉద్యోగ పథకాలు అయిపోయిందా వీటిని పట్టుకొచ్చో నాలుగు పోస్టులు ఎత్తాయి తప్ప పెద్దగా ఒరిగేది ఏం లేదు ఇక గ్రూప్ టూ వాయిదా పడ్డది కదా ఎప్పుడు పెడతారు ఇక అడుగుర్రి ఈ యాభై రోజులు వచ్చే పరిస్థితి లేదు వచ్చేసరికి మంత్రుల ప్రమాణ స్వీకారం ఎమ్మెల్యేలు మళ్ళీ వాళ్ళ కథలు వాళ్ళ కార్ఖానులు అవన్నీ అయిపోయి తతంగం అయ్యేసరికి సంవత్సరం పడుతుంది ఈ సంవత్సరంలో ఏమవుతుంది ఎంపీటీసీ ఎలక్షన్లు ఎమ్మెల్యే మళ్ళీ ఎంపీ ఎలక్షన్లు తర్వాత సర్పంచ్ ఎలక్షన్లు స్థానిక సంస్థల ఎలక్షన్లు కార్పొరేషన్ ఎలక్షన్లు ఇవన్నీ జరిగి మొత్తం అయ్యేసరికి ఒక సంవత్సరం రెండు సంవత్సరాల కాలం పాటుగా ఎన్నికల కోడు ఆ కోడు ఈ కోడు అది హంగామనే ఉంటుంది ఇక రెండేళ్ళ దాకా రెండేళ్ళ తర్వాత వాడిని గ్రూప్ టూ ఉంట ఇక పాలిస్తాన ప్రజల హక్కులకు మద్దతు కొనసాగిస్తాం ఇక బ్రిడ్జ్ కడితేనే ఓటేస్తాం లేకుంటే ఊర్లలో లీడర్లు ఎలక్షన్ డబ్బాలకు డబ్బాలను రానివ్వం బలవంతంగా తీసుకువస్తే ధ్వంసం చేస్తాం పదిహేను రోజుల్లో పూర్తి చేసి తీరాల్సింది ఆసిఫాబాద్ మండలం గుండి గ్రామ ప్రజల వార్నింగ్ కలెక్టరేట్ వరకు పాదయాత్ర ధర్నా ఇక కేసీఆర్ రెస్ట్ తీసుకునే టైం వచ్చింది ఇక ఫామ్ హౌస్ నుంచి బయటకు రానక్కర్లేదు అంటున్నారు రేవంత్ ఇక అభ్యర్థులను ఆలస్యంగా ప్రకటించడమే మా స్ట్రాటజీ నామినేషన్స్ చివరి వరకు ఆ చివరి రోజు వరకు ఎందుకంటే అంటే వీళ్ళు ప్రకటించగానే ఏమైపోతుంది బీఆర్ఎస్లో లక్కర గాలివేషన్ లాగుతారు కాబట్టి ఇప్పుడు ప్రకటించమని భయపడుతున్నారు ఇక రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారు తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం అధికారంలోకి వచ్చేది బీజేపీనే ఓరు నాయనో నిశ్శబ్ద విప్లవం అన్నమాట ఇక హుస్నాబాద్ నుంచే కేసీఆర్ ప్రచారం కేసీఆర్కి ఒక సెంటిమెంట్ ప్రతిసారి గతంలో ఎలక్షన్స్ స్టార్ట్ చేసింది ప్రచారం హుస్నాబాద్ నుంచే కూడా హుస్నాబాద్ నుంచే ప్రారంభించబోతున్నాడట ఇక రేపో మాప పులి బయటకు వస్తుంది కేసీఆర్ ఎంట్రీ ఇస్తే ఎగిరెగిరి పడుతున్న నక్కలన్నీ పరారవుతాయన్న కేటీఆర్ ఇక ఎమ్మెల్యే విఠల రెడ్డి ముందే దళితులపై దాడి ఇక చెప్పు దళిత బంధు ఎంపికపై ఫిర్యాదు చేయబోయిన మహిళా కడుపులో తడిన సర్పంచ్ ఇదా మీ పాలన ఎన్ని చూస్తాం ఇంకా ఏం చూడమంటారు అంటేనేమో అన్నారు మమ్మల్ని అన్నారు మా గురించి మాట్లాడతారు మా గురించి చేస్తారని చెప్పి బెదిరించి కేసులు పెడతారు ఇక మాట్లాడతారు మాకు ఇట్లా మాట్లాడిపోతాం ఇది సంగతి మేము ప్రభుత్వాన్ని ఎక్కువ పెడతాము ప్రభుత్వ వ్యవస్థను ఎక్కువ పెడితే ప్రభుత్వం ఉన్నటువంటి కొన్ని లోపాలను బయట పెడుతున్నాం దళిత బంధు పథకం ఉంటే ఆ పథకం ఇవ్వాలని చెప్పి ఫిర్యాదు చేస్తున్నటువంటి ఒక మహిళ మీద సర్పంచ్ కాల్తోందనేట ఆ సర్పంచ్ని ఏం చేయాలి మరి అంత ఏంది అంత అధికార దాహమైనది అంటే మీరు కొడితే కొట్టించుకోవాలి తర్వాత తంత దన్నిచ్చుకోవాలి తర్వాత మళ్ళీ మీకే ఓటేయాలనా ప్రజల ఇక మీరు ఏం చేస్తారనేది ఇక కరెంటు ఫుడ్ పెట్రోల్ సప్లై బంద్ గాజా దిగ్బంధం హమాస్ టెర్రరిస్ట్లపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ సైన్యం ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రత్యేక హైలైట్స్ అన్ని కూడా ఇక తొలివిషయానికి వస్తే నవంబర్ ముప్పైనా తెలంగాణ ఎన్నికలు అభ్యర్థుల ఎంపికలో బీఆర్ఎస్ దూకుడు నాలుగై నాలుగైదు నియోజకవర్గాల మినహా మిగిలిన చోట్ల అభ్యర్థుల ఎంపిక ఎవరికి ఏంది లాభం జరిగింది ఎవరి నష్టమైంది చాలా క్లుప్తంగా తొలివిలో రాసుకొచ్చినాం ఇక కాంగ్రెస్ వెంటే కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీలో వామపక్షాల పొత్తు కరారు సిపిఐసిపిఎం పార్టీలకు చేరవ రెండు సీట్లు సిపిఎంకు భద్రాచలం మిర్యాలగూడ సిపిఐకి మునుగోడు కొత్తగూడెం సీట్లు అంటే ఇక్కడ పొంగులేడి శ్రీనివాసరెడ్డి కొత్తగూడ నుంచి పోటీ చేస్తాడని చాలా ఇక స్పష్టంగా అర్థమవుతున్నది ఇక మునుగోడులో చలమన కృష్ణారెడ్డి పున్నా కైలాష్ రేవ్ పాల్వేశం అక్కడ కూడా సిపిఐకే ఇక సిపిఎం భద్రాచలంలో ఈసారి అయిపోయాయి ఇక భద్రాచలం సంగతి పొదం వీరియ పైన అయిపోయింది మిర్యాలగూడలో జానారెడ్డి కొడుకు ఎక్స్పెక్టేషన్ అయిన పని అయిపోయింది అక్కడ ఇక నవంబర్ ముప్పైనా తెలంగాణకు విముక్తి కేసీఆర్ విశ్రాంతి తీసుకునే సమయం వచ్చింది కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం అంటున్న రేవంత్ రెడ్డి ఇక కేసీఆర్ హ్యాట్రిక్ ఖాయం ఆ విజయాన్ని ఎవరు ఆపలేరు ఎన్నికల టూరిస్టులు వస్తారు వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి నాటి కాంగ్రెస్ పాలనతో బీజేపీ పాలన పోల్చుకో పోల్చి చూసుకోండి రాష్ట్రం రాకముందు కరెంటు నీళ్ళ పరిస్థితులు ఆలోచించండి ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో కేటీఆర్ వ్యాఖ్యలు ఆలోచించండి రాష్ట్రం రాకముందు దళితుల మీద ఎన్ని దాడులు జరిగినాయి ఇప్పుడే జరిగినాయి రాష్ట్రం రాకముందు నిరుద్యోగ సమస్యల విషయంలో ఇంతమంది ఇంతమేరకు పోరాడిన ఇప్పుడు ఎట్లా పోరాడుతున్నాం రాష్ట్రం రాకముందు విద్యా ప్రమాణాలు ఎట్లుండే రాష్ట్రం వచ్చినాక విద్యాలు ఎట్లా మారిపోయినాయి రాష్ట్రం రాకముందు ఎన్ని ప్రభుత్వ పాఠశాల రాష్ట్రం వచ్చినాక ఎన్ని ప్రభుత్వ పాఠశాలలు రాష్ట్రం రాకముందు వైద్య పరిస్థితి ఎట్లుండే రాష్ట్రం వచ్చినాక వైద్య పరిస్థితి అయిపోయింది రాష్ట్రం రాకముందు ఎన్ని కేసులు ఎన్ని నిర్బంధాలు ఎన్ని అను ఎన్నికి సంబంధించి అణచిబేతలు ఉండే రాష్ట్రం వచ్చినాక ఎన్ని అణచిబేత ఎన్ని నిర్బంధాలు ఎన్ని అక్రమారస్తులు జరిగాయి ఇక నమస్తే తెలంగాణ ఏంది జన్మదిన శుభాకాంక్షలు ఎవరైనా రెడ్డి శ్రీనివాసట తెల్లాపూర్ ముద్దు రైట్ నమస్తే తెలంగాణ ఇక హ్యాట్రిక్ హమారా ఎన్నికల నగారా వార్ వన్ సైడ్ ఇక వార్ వన్ సైడా టూ సైడా త్రీ సైడా ఫోర్ సైడ్ ప్రజలు నిర్ణయిస్తారు ఇక పరిహేను మేనిఫెస్టో అదే రోజు అభ్యర్థులతో కేసీఆర్ భేటీ బీఫామ్లు అందజేత అక్కడి నుంచే జిల్లాల యాత్రకు పరిహేరున సాయంత్రం హుస్నాబాద్లో బహిరంగ సభ పదహారున జనగామ భువనగిరిన పదిహేడు సిద్దిపేట జనగామ సిద్దిపేటల జనగామను భువనగిరిలో ఒకటి రోజు పదహారు తేదీన ఇక పదిహేడున సిద్దిపేట సిరిసిల్ల పద్దెనిమిది జడ్చర్ల లమేడ్చర్లో బీఆర్ఎస్ బహిరంగ సభ ఇక మనసుతో ఆలోచించి ఓటేయండి సెంచరీ హ్యాట్రిక్ పక్కా ఇక పాత సర్వేలతో ఫేక్ ప్రచారం కాంగ్రెస్ బీజేపీ సోషల్ మీడియా బరితెగింపు గర సర్వేలు పోస్టు చేస్తూ చీటింగ్ అయితే ఎవరిది అంటే రఘునాథ్ యాదవ్ అని మొన్న పొంగలేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్లో జాయిన్ అయ్యిండు చాలా ఉత్సాహంగా ఎక్కడ చూసిన ఇన్ఫ్లెక్సీ దగ్గర కనబడుతున్నాయి హైదరాబాద్లో రఘునాథ్ యాదవ్ అని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు మరి రైడింగ్లో ఎందుకో నాకు అర్థమైతే లేదు కాంగ్రెస్ పార్టీ మొన్న శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఆయన ఇంట్లో ప్రెజర్ ఏంటి మన రైస్ కుక్కర్ దొరికినాయి అని చెప్పి గోడన్లో చూసినాం ఇక్కడ రఘునాథ్ యాదవ్ ఎందుకు కాంగ్రెస్ దగ్గర దొరుకుతాయి దొరుకుతున్నాయా ఎందుకు అధికారులు బీఆర్ఎస్లో టార్గెట్ చేస్తారా బీజేపీలో చూస్తారా లేదా మమ్మల్ని చూపెట్టమంటారా మీకు చేత కాకపోతే చెప్పి చూపెడతాం ఏడున్నాయి ఏం కథ మొత్తం తెలుసు మాకు ఏడున్నాయి ఏడు దాస్తారు ఏడికీలు పట్టుకొస్తారు ఏ కంపెనీ పట్టుకొస్తారు మొత్తం చిట్టా ఉన్నది మా దగ్గర ఆ చిట్టా బయట పెడతాం మేము ఎందుకనంటే కేవలం ఒక పార్టీని టార్గెట్ చేసినట్టు వీలే వంచుతున్నట్టు రఘునాథ్ గారు ఉత్సాహంగా బాగానే చేస్తున్నాడు కథ ఆయన ఏదో బయటపడ్డదియాలా రైస్ కుక్కర్ల సంగతి ప్రెషర్ కుక్కర్ల సంగతి నేనేమంటున్నా కాంగ్రెస్ వాళ్ళు ఒక్కరే కాదు కాంగ్రెస్ వాళ్ళు ఒక్కరే కాదు కదా బీజేపీ వాళ్ళు ఉన్నారు బీఎస్పీ వాళ్ళు అందరం చేయాలి ఇక్కడ సమాచారం వచ్చింది ఆ సమాచారం మేము కూడా ఇస్తాం ఎక్కడెక్కడ ఉన్నాయనేది మీరు ఆడ రైడ్లు చేయరు ఏం దొరుకుతాయి చూద్దాం మాకున్న సమాచారం ఏదో దాన్ని బయట పెట్టాల్సిన బాధ్యత మీది మాకున్న సమాచారం మేము ఇస్తాం ఏదో బయట పెట్టలేకుండా మేము బయట పెట్టాం భయపడతాం బీఆర్ఎస్ పార్టీ అయినా బీజేపీ అయినా రెండు కేంద్ర రాష్ట్రాల్లో అధికారులు ఉన్నాయి కాబట్టి ఒత్తిడి ఉంటుంది మాకు ప్రమోషన్లు రావు డిమోషన్లు రావని చెప్పానంటే మేము బయట పెడతాం మీకు ఒకసారి చూస్తున్నాం ఇప్పుడు ఏంటంటే అధికారులు ఎంత పారదర్శకంగా జరుగుతున్నాయో ఇంకా గమనిస్తున్నావునో ఒక్కసారి వేటాడడం అని అంటే ఎన్నికల్లో ప్రజలు సరైన నిర్ణయం అంటే ప్రజలు పారదర్శకంగా వాళ్ళు ఎవరివంటి ప్రలోభాలకు గురి చేయకుండా ఇటువంటి వందలు ఐదు వందల రూపాయలు ఇచ్చి వాళ్ళ ఓటు కొనుక్కునే రకం కాకుండా పారదర్శకంగా జరిగే విధంగా మీడియా ఎప్పుడు ముందుంటూనే ఉంటుంది ఇక మణిపూర్లో మరో ఘోరం కుకీ వర్గానికి చెందిన యువకుడి సజీవ దహనం సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్ ఇది బీజేపీ పాలిత ప్రాంతంలో ఒక దుస్థితి ఇక గాజా దిగ్బంధం కరెంటు నీరు ఆహారం ఏదైనా నిలిపివేత ఇది మొత్తం మీద అన్ని పేపర్లో హైలైట్